కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కరుడపల్లి, దేమికనాల్, తాడ్వాయి, నందివాడ, ఎర్రపాడు గ్రామాల్లోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పోటీ అభ్యర్థి జాజుల సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటి గడప గడపకు తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కల్పించాలంటూ ప్రజలను ఆయన కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వెనుకబడిన ఎల్లారెడ్డిని అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని వారు ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమం నుండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పైల కృష్ణారెడ్డి, మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నంది శివరాములు, కాంగ్రెస్ కార్యకర్తలు బాలరెడ్డి, బలవంతరావు, పోలీస్ రాజేశ్వరరావు, ప్రకాష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భూములు కబ్జా చేయడమా, దళితుల భూములు కబ్జా చేయడం, మైనింగ్ చేసుకోవడం, యువకులని టిప్పర్ల కింద రంపడం, మీకు అసైన్మెంట్ 4 ఎకరాల బంగ్లా కట్టుకోవడం, దీన్ని తెలంగాణ తెచ్చింది. ఒక్కసారి మీకు సొంత గ్రామం వెళ్ళాపర గ్రామంలో 4 ఎకరాల భూమి చిట్టాల సాయిందని ఎక్కడ పోయి నీయాలమా నర్సరీలని చెప్పిండు. నాకంటే ఎక్కువ మీకు తెలుసు, మరి పట్ట భూములు అంటే ఏదైనా మంచి కనబడితే దాన్ని కబ్జా చేయడం. మరి కంకర గ్రామానికి యువకుల్లారా, అత్తలారా, తమ్ముళ్ళారా, ఇద్దరికైనా మేల్కొనండి, ఇద్దరికైనా మేల్కొనండి. ఎవరైనా రాత్రి రాత్రి కంకలు కొంటే కంకలు కూడా అమ్మేశారు, జాగ్రత్త కాపాడు. మేము అమ్మడానికి ఏమన్నా చుట్టుబడిదారులు రాజకీయ సేవ చేయాలని లేదు, ఏ దృక్పథం లేదు. ఏ కార్యకర్త ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మగౌరవం తప్పుకొని ఇలా జన్మం వస్తున్నారు. వాళ్ళతో నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నానగర్ గ్రామాలలో గట్టిగా తిరుగు, ఇంకా మా యువకులను ప్రోత్సహించాలని నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. ఈ రాజ్యసభ పీడ పోతే మాకు తెలియజేస్తా ఉన్నారు. అంటే ఇంత కసితోటి పనిచేస్తున్నారు. ఇవాళ నేను ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దాండకి వెళ్ళినా, నామినేషన్ పైసలు కూడా ప్రజల పైసలతో వేసిన, ఈరోజు ఏ గ్రామాన వేల రూపాయలు ఇచ్చి నాకు ప్రోత్సహిస్తా ఉన్నారు. చండాల రూపంలో, విరాళ రూపంలో ఒక కూలి చేసుకునే వాళ్ళు రోజు 200-300 రూపాయలు కూలి చేసుకుని దళితుల కార్యక్రమం ఇవాళ డబ్బులు ఇస్తుంటే కండక్ నీళ్ళు వస్తున్నారు. అంటే ఈ 4.5 ఏళ్లలో ఎంత ఇసుకి వేసారిపోయినరు. ఈ ప్రభుత్వం మీద ఎంత కసితో ఉన్నారని తెలుస్తా ఉంది. మరి ఇట్లాంటి ఎంతో మంది ఆయుధాలు వేసుకుని కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మీరందరూ కూడా యువకుల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, కంకల్ గ్రామం అక్కడెళ్ళారా, మీరందరూ ఎన్నో మంది ఆయుధాలు ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మీరందరూ కూడా ఏడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో చేతి గుర్తు పోతే కడుపు కాలేదు కాబట్టి ఇవాళ తండోపతండాలుగా ఇది ఎవరు చెప్తే రాదు. ఇవాళ కంకల్ గ్రామం, కరడపల్లి గ్రామం ఇప్పుడు ముందు ఏమీ పోతున్నాం అంటే